భువనగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని టీఆర్ఎస్వి ధీమా వ్యక్తం చేసింది. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ యువజన నాయకులు గోపగాని రమేష్, టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ భువనగిరి కిల్లాపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 60 ఏళ్లతో జరిగిన అభివృద్ధి 5 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి సాధించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. బీసీల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడిన మొదటి వ్యక్తి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు. ఎయిమ్స్ సాధించిన ఆరోగ్య ప్రదాత, 100 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించిన అభివృద్ధి ప్రదాత అన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు, ఇప్పుడు అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారిని భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మండల పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో గత 70 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈ 5 ఏళ్ల కాలంలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు చేసి చూపించారు. 3 లక్షల పైచింపు మెజార్టీతో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపారని కోరుతున్నాము. రెండవసారి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన బూర నర్సయ్య గౌడ్ సార్ గారికి ఈ రానున్న ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క యువకుడు ఒక సైనికులాగా పనిచేస్తామంటూ తుమ్మదుర్తి నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో తుమ్మదుర్తి నియోజకవర్గ కేంద్రం నుండి అత్యధిక మెజార్టీని తీసుకురావాలంటే ప్రతి ఒక్క విద్యార్థి సంఘ నాయకుడు, యువజన సంఘ నాయకుడు కష్టపడి పనిచేసే సాధ్యమవుతా ఉంటుంది. సార్ చేసిన అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి తీసుకుపోవాలి. గతంలో నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేదు, కానీ ఏదో చేశామని చెప్పుకుంటూ వాళ్ళు వస్తున్న తరుణంలో వాళ్ళ యొక్క వాళ్ళని తరిమి కొట్టి మనం చేస్తున్న అభివృద్ధి పథకాలను వారికి తీసుకుపోతూ ఈ వచ్చే ఎలక్షన్లో April 11 జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ నుండి తుమ్మదుర్తి నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ నిలపాలి. మెజార్టీ ఇచ్చి నర్సయ్య గౌడ్ సార్ భువనగిరి పార్లమెంట్ లో 3 లక్షల మెజార్టీతో గెలిపారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.